ఏసుక్రీస్తు ఎలా దేవుని కుమారుడయ్యాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడా అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం మన హృదయంలో ఒక ప్రశ్న ఉంచుకోవాలి ఏసుక్రీస్తు ఎందుకు దేవుని కుమారుడు కాకూడదు అనేది మన హృదయంలో ఉంచుకోవాల్సిన ప్రశ్న ప్రియమైన వాళ్ళరా ఈ ప్రశ్న మనం ఇప్పుడు అడుగుతున్నది కాదు ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే అనేక మంది ప్రభువుని అడిగిన ప్రశ్న ఇది ఏమని అడిగారంటే యేసుప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడువా నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అని వారు అనేక సార్లు అడిగారు యేసుక్రీస్తు కూడా అనేక సార్లు వారు చెప్పిన మాట ఇదే నేను దేవుని కుమారుడిని అని నేను యూ తండ్రిని తండ్రియు ఒకటై ఉన్నాం నా తండ్రి నాలో నుంచి అనేక కార్యాలు చేస్తున్నాడు అని ఏసై ఎన్నోసార్లు చెప్పాడు నేను దేవుని కుమే అని ఏసై ఎన్నోసార్లు చెప్పాడు వారికి కానీ వారు నమ్మలేకపోయారు అయితే ఒకనొక రోజు బాగా దేవుని గురించి తెలిసిన వారు పాత నిబంధన గ్రంథము అవగాహన ఉన్నవారు అనేక మంది ఉన్నప్పుడు ఏసై వారిని ఒక ప్రశ్న అడిగాడు ఏమనంటే క్రీస్తు యవని కుమారుడు అనే ప్రశ్నను ఏసఐ వారిని అడిగారు వారిచ్చిన సమాధానం ఏమిటంటే క్రీస్తు దావీది కుమారుడు అన్నారు వారు మతైసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై రెండు నుండి నలభై ఆరు వచ్చినాలను మనం పరిశీలన చేస్తే ఈ యొక్క సంగతి అక్కడ రాయబడి ఉంది ఏసఐ అంటున్నాడు కదా అప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తు దావీది కుమారుడైతే క్రీస్తుని గురించి దావీదు ఏమని సంబోధిస్తున్నాడు అంటే క్రీస్తుని గురించి దావీదు ప్రభు అని దేవుడని అక్కడ సంబోధిస్తున్నాడు మరి క్రీస్తు దావీదునకు ప్రభువు దేవుడైనప్పుడు క్రీస్తు దావీదునకు కుమారుడు ఎలా అవుతాడు అని అక్కడున్న వారితో యేసు ప్రభు అంటున్నారు ఎవరూ కూడా మారుమాట ఆడలేదు ఎందుకు అంటే శరీరాకారంలో ఉన్న ఈ యొక్క దావీదికి దేవుడిగా ఉన్న క్రీస్తు ఎలా కుమారుడు అవుతాడు కనుకనే వారు ఎవరూ కూడా చెప్పలేకపోయారు మత వార్త ఒకటో అధ్యాయాన్ని మనం పరిస్థిస్తే ఒకటవచనంలో అక్కడ రాయబడి ఉంది యేసుక్రీస్తు దావీది కుమారుడు అని ఏసుక్రీస్తు దావేది కుమారుడు ఎలా అయ్యాడు అనేది మనం ముందు పరిశీలన చేస్తే ఏసుక్రీస్తు దేవ దేవుని కుమారుడు ఎలా అయ్యాడో మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు దావేది కుమారుడు ఎలా అయ్యాడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీది యొక్క సంతానంలో జన్మించాడు వంశంలో జన్మించాడు కనుకనే ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడు అనబడ్డాడు సో ఏసుక్రీస్తు దావీదు కుమారుడు ఎలా అయ్యాడో మనకు తెలిసిపోయింది ఇప్పుడు ఏసుక్రీస్తు దావీదు కుమారుడు అయినప్పుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఎందుకు కాకూడదు అనే ప్రశ్నను మన జీవితంలో మనం వేసుకోవాలి ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు తన స్వభావాన్ని బట్టి తన యొక్క లక్షణాలను బట్టి అంటే దేవునికి ఉన్న లక్షణాలు యేసుక్రీస్తుకున్నాయి దేవుని యొక్క స్వభావం ఏసుక్రీస్తులో ఉంది కనుకనే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అందుకే బైబిల్ వాక్యం ఉంది రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు శరీరం బట్టి దావీది సంతానం గాను మృతులలో నుండి పునరుత్వానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడ్ను అని రాయబడి ఉంది అంటే ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి ఏసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్వానుడైనందున దేవుని కుమారుడు అంట రెండవది పరిశుద్ధమైన ఆత్మను కలిగిన వాడు కనుకనే దేవుని కుమారుడంట ఈ రెండు విషయాలు చక్కగా వ్రాయబడ్డాయి అంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆత్మని కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఈ భూమిపై ఉన్నాడు కనుకనే ఆయన దేవుని కుమారుడు అంటే ఆయన చూసినప్పుడు ఆయన దేవుని స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా కనిపించాడు ప్రజలకి అందుకే ఆయన దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు దేవుడు చేసిన కార్యాలని ఆయన చేశాడు గురుడు వారికి చూపును చెవుటి వారికి వినికిడును చనిపోయిన వారిని సైతం వారికి జీవాన్ని ఇవ్వడంతో సహా అనేక కార్యాలు చేశాడు తుఫాను పైన గాలి పైన ఆయనకి అధికారం ఉంది అంటే సృష్టిపై అధికారం ఉంది ఆయనకి దేవునికి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాలిటీస్ ఏసుక్రీస్తులు ఉన్నాయి కనుకనే ఏసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు ఏసుక్రీస్తుకు మరణం పైన కూడా అధికారం ఉంది గనుకనే మృతులలో నుండి ఆయన పునరుత్వానుడయ్యాడు మరణం పైన ఆయనకి అధికారం ఉందగనుకనే అనేక మంది చనిపోయిన వారిని ఆయన లేపాడు సో ప్రియమైన వారులరా మరణం పైన ఎవరికి అధికారం ఉంటుంది దేవునికి మాత్రమే ఆ దేవునికి ఉండే ఆ అధికారము కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఏసుక్రీస్తులు ఉంది గనుకనే ఆయన దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కనుకనే ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు ప్రియమైన వాళ్ళరా కనుకనే యేసుక్రీస్తు దేవుని కుమారుడా అంటే దేవుని కుమారుడే